ప్రభు రక్షకుడైన క్రీస్తుయేసు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కూడిక ఉద్దేశం అందరికీ కూడా తెలిసిందే. ఫిబ్రవరి 5వ తారీఖు ఉదయం 9:30 ఆ ప్రాంతంలో సురేషు జాన్సీని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె అన్వేషిత ఒక టీవీ మీద పడేసుకోవడాన్ని బట్టి కలిగినటువంటి ప్రమాదం ఎంత పెద్దదనేది అందరికీ కూడా తెలుసు. చెవుల్లో నుంచి రక్తం రావడం, వాంతులు రావడం, ఇవన్నీ జరిగి అసలు బ్రతుకుతుందా లేదా అనే పరిస్థితుల్లో ఆందోళనలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ దేవుడు తన కృపను చూపి తన దయతో ఆశ్చర్యకరంగా పొద్దుటున్న పరిస్థితిని మొత్తం మార్చి సాయంత్రానికి ఏం చేశాడనంటే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోండి అనే పరిస్థితికి తెచ్చాడు. ఈ మధ్యలో ఎంతోమంది ప్రార్థనలు బిడ్డ కొరకు చేసి ఉన్న పొలంగా నిలవబడిన చోటే నిలవబడినట్లుగా ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దేవుని సహాయం కొరకు మనిషి వేడుకొనడం అనేది కొత్త ఏమీ కాదు, కానీ ఆయన ఆశ్చర్యకార్యాలని గుర్తించకపోవడం అనేది కొత్త విషయమే. ఎందుకు అనంటే ఆయన చేసిన మేలును మాత్రం మనిషి ఏం చేస్తూ ఉంటాడనంటే మరిచిపోతాడు మరిచిపోతూనే ఉంటాడు. కానీ దేవుడు మానవుల పట్ల చూపుతున్నటువంటి ఆ దయ అనేది మనిషి నిజంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో తనకి కలిగినటువంటి ప్రతి మేలును బట్టి దేవుని కొనియాడాలి అనే ఒక భయాన్ని మనిషి ఏర్పాటు చేసుకోవడంలో విఫలమవుతూ ఉన్నాడు. అంటే మీరు బాగా గమనించగలిగితే దేవుడు మానవులను సృజించినప్పుడు ఆదామును సృజించినట్టుగా ప్రతి మానవుణ్ణి సృష్టించట్లేదు. మీరు బాగా గమనించగలిగితే ఆదాముని నేలమంటితో తీసి నిర్మించినప్పుడు ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. బాదామును కనుక మీరు చూస్తే ఆదాముకి ఏమి లేదు అనంటే బాల్య దశ అనేది లేదు. కానీ ఈరోజు తల్లి గర్భం నుండి పుట్టుకొస్తున్నటువంటి ప్రతి మనిషికి కూడా ఏముంది అనంటే బాల్య దశ ఉంది, యవ్వన దశ ఉంది, నడి వయస్సు ఉంది, అలాగే వృద్ధాప్యం అనేటువంటి ఒక దశ మానవుడికి ఇచ్చాడు. అయితే మానవునికి దేవుడు ఈ ఆయుష్ అనేది ఎందుకు ఇస్తున్నాడు అనే విషయాన్ని ఈరోజు ప్రపంచం గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నది అనేది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకు అనంటే మనిషి పుడుతున్నాడు అనంటే పుట్టుక నుంచి కూడా తను సంతోషంగా బ్రతకాలి, తను సంతోషంగా బ్రతకాలని తల్లిదండ్రులు ప్రోకలాడుతూ ఉంటారు. వాడు కూడా ఒక వయసు వచ్చేసరికి నాకు నచ్చినట్టుగా నేను బ్రతకాలని ఆలోచన కలిగి ఉంటాడు. ఇక తను పెరిగి పెద్దవాడై ఇంకా అలా ఎలాగైతే ఉంటాడో తను అలాగే బ్రతుకుతున్నాడేమో కానీ ఏ మానవుడు కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంలో ఉండడం లేదనేది ఒక ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి విషయం. కానీ మనిషి ఏమనుకుంటున్నాడు అనంటే నేను పుట్టాను, నేను పెరిగాను, నా తల్లిదండ్రులు పెంచారు, లేకపోతే ఇది నా కష్టం, లేకపోతే ఇది నా బలం అని మనిషి అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడు కూడా ఇది నా దేవుని వలన కలిగింది అనే ఆలోచనలో నుంచి మనిషి ఏం చేస్తున్నాడు అనంటే బయటికి వెళ్ళిపోతున్నాడు. నీకు అర్థమైందో లేదో, మనిషికి దేవుడు ఇన్ని దశలను ఏర్పాటు చేసి ఆయా దశలను బట్టి మానవునికి ఏమి నేర్పాలనేది దేవుడు ఒక ఉద్దేశంతో తన ప్రణాళికను మానవుడికి తెలియజేయాలని అనుకుంటే ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు అనంటే తనకు నచ్చినట్టు అంటే ఇంకెవరికి నచ్చేది లేదు. ఇంక దేవునికి నచ్చాల్సిన పని ఉందనా లేదేనా? ఎప్పుడు కూడా మనం చేసే ప్రతి పనికిమాలిన పనికి మళ్ళీ ఎవరి సహాయం కోరుతాం? అది పనికిమాలిన పని అని తెలిసిన కూడా ఎవరి సహాయం కోరుతాం? అంటే నేను ఎలా చెప్తున్నాను అనంటే వాస్తవంగా ఏంటండి పనికిమాలిన పని అనంటే, ఇప్పుడు పిల్లలను చూడండి, చదువులు చదివించాలని అంటారు, దూరంగా దేవునికి పంపేస్తారు, దేవునికి దూరంగా పంపేస్తారు. పంపేసి ఇప్పుడు ఆ అబ్బాయి బాగా చదువుకోవాలని ఎవరు ప్రార్థన చేయాలి? సేవకులు ప్రార్థన చేయాలి. ఏ దేనికి ప్రార్థన చేయాలి? నువ్వు దూరంగా వెళ్ళి బాగా చదువుకుని దేవునికి ఎంత దూరం అవుతావో అంత దూరం అవ్వవు అని ప్రార్థన చేయాలా? నిజంగా వాళ్ళని వాళ్ళ భక్తి జీవితంలో నుంచి బయటికి నెట్టేస్తుంది ఎవరు అనంటే మనమే తల్లిదండ్రులుగా. మనకు అర్థమవుతుందో లేదో, అంటే ఒక్క చదువు నేర్పించాలనే ఉద్దేశంతో మా జీవితాన్ని దారబోసాం, మా జీవితాన్ని దారబోసాం అని అంటున్నారు. కానీ వాస్తవంగా వాళ్ళకి తల్లి మీద ఉండవలసిన గౌరవం, తండ్రి మీద ఉండవలసిన గౌరవం, అన్నదమ్ముల మీద ఉండేటటువంటి ఎఫెక్షను, లేకపోతే సమాజంలో ఉండేటటువంటి గౌరవం వాళ్ళకేం తెలియదు. మీరు కావాలంటే చూడండి, హాస్టల్స్లో చదివేసేటువంటి స్టూడెంట్స్కి ఉన్నటువంటి నాలెడ్జ్ ఎంత అనేది మీరు గమనించండి. తల్లిదండ్రుల దగ్గర పెరుగుతున్నటువంటి పిల్లల యొక్క నాలెడ్జ్ ఎంత అనేది మీరు గమనించండి. వాళ్ళు పెరిగే విధానాన్ని ఒకసారి ఆలోచన చేయండి, ఎలా ఉంటుంది రెండాట్లకి
వ్యత్యాసం ఉంటుందా ఉండదా? మీరు నేర చరిత్ర కలిగినటువంటి, నేర ప్రవృత్తి కలిగినటువంటి పిల్లలు కూడా కనుక మీరు ఆలోచన చేయగలిగితే, వాళ్ళ నేర చరిత్ర తీస్తే తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే అసలు తల్లిదండ్రుల దగ్గర ఉన్న వాళ్ళు చెడిపోరని కాదనే ఉద్దేశం, చాలా తక్కువ మంది ఉంటారు. ఈ నేర ప్రవృత్తి కలిగిన పిల్లలందరూ కూడా ఎక్కువ మంది తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే, వాళ్ళకి మంచి చెడు చెప్పే వాళ్ళు ఎవరు కూడా లేరు, వాళ్ళకు అడ్డు పెట్టే వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు నీకు నచ్చినట్టుగా నాకు నచ్చినట్టుగా బ్రతకడానికి భూమి మీదకి నిన్ను నన్ను పంపలేదు. ఈరోజు చాలామంది కూడా అంటూ ఉంటారు అప్పుడప్పుడు, తమ అతిశయాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు. ఎలాగూ తమ అతిశయాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు అని గనక మనం ఆలోచన చేస్తే, పెళ్ళయింది, భూమి సంపాదించుకున్నారు, నలుగురు బిడ్డలు కూడా సంపాదించుకున్నారు, ఓ కొడుకును కనుక్కున్నాడు, ఓ కొడుకును కనుక్కున్నాడు, ఓ కూతురును కనుక్కున్నాడు అని అంటారు. అంటే వీళ్ళ ప్రమేయమే తప్ప ఎవరిది లేదు. ఒకవేళ కనుక వాళ్ళకే కనుక పెళ్ళైన తర్వాత కూడా చాలా కాలం వరకు పిల్లలు పుట్టకపోతే ఇప్పుడు ఎవరిని అడగాలి? అంటే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు, కానీ ఇచ్చేసిన తర్వాత మాత్రం ఎవరు గుర్తుకురారు? అంటే ఈరోజు మనిషికి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అని అడిగితే, మనిషి యొక్క ప్రధానమైనటువంటి సమస్య నీకు కలిగిన దాన్ని నువ్వు గుర్తించలేకపోవడం. నీకు ఇవ్వకపోతే దాని విలువ అర్థమవుతుందేమో, కానీ ఇచ్చిన తర్వాత దాని విలువను ఏం చేయలేకపోతున్నావు? గుర్తిస్తున్నామన్నా గుర్తించట్లేదనా? ఒకసారి గనక మనం ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే, దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా మనకి తెలియజేస్తుంది అని గనక మనం ఆలోచన చేయగలిగితే, 8వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 10వ వచనం నుంచి గనక మనం ఆలోచన చేయగలిగితే, ఇజ్రాయేలీలకు నేర్పిస్తున్నటువంటి విషయాన్ని గురించి మనం ఇక్కడ ఆలోచన చేయవచ్చు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 10వచనం, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపబలను. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడు ఇచ్చినటువంటి దేశాన్ని బట్టి నువ్వేం చేయాలి? ఆయన్ని నీకు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు ఆయన? మీరు గమనించండి, ఇక్కడ ఇజ్రాయేలీలకు ఇచ్చినటువంటి కానాను దేశాన్ని వీళ్ళు ఏమన్నా డెవలప్ చేశారా? వీళ్ళు ఎప్పుడైనా డెవలప్ చేశారా? వీళ్ళెళ్ళి అక్కడికి చెట్లు నాటారా? వీళ్ళెళ్ళి అక్కడ ఇల్లులు కట్టారా? లేకపోతే వీళ్ళెళ్ళి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని అన్నా బలపరిచారా? అంటే లేదు. వాళ్ళు బలపరిచినటువంటి దేశాన్ని ఎవరికి అప్పగించాడు దేవుడు? అంటే ఇప్పుడు ఇజ్రాయేలీల ప్రమేయం ఆ దేశం మీద ఏమైనా ఉందా? వాళ్ళు అతిశయించడానికి ఏమైనా ఉందా? అంటే జీరో. కానీ ఇప్పుడు అంత ఇచ్చినటువంటి దేవుడిని ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు స్తుతించాలి. అసలు వీళ్ళు స్తుతించడానికి, వీళ్ళని రప్పించడానికి ముందే దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటనేది మనం ఆలోచన చేస్తే ఆశ్చర్యపోతూ ఉంటాం. ఒకసారి గనక నిర్గమకాండం 4వ అధ్యాయం గనక మనం వెళ్ళగలిగితే, 4వ అధ్యాయము 18వ వచనంలో ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయము 18వ వచనంలో గనక మనం చూడగలిగితే, అటు తరువాత మోషే బయలుదేరి తన మామ అయిన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులయ్యున్నారేమో అని చూచేదనని అతనితో చెప్పగా, ఇత్రో క్షేమముగా వెళ్ళమని మోషేతో అనెను. వాస్తవంగా దేవుడు తనకు ప్రత్యక్షమై, ఇదిగో నా జనులైనటువంటి ఇజ్రాయేలీలను విడిపించడానికి నిన్ను నాయకుడిగా ఎన్నుకున్నాను, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలి అని చెప్పగానే, ఇప్పుడు మోషే వెనక్కి వచ్చి, అప్పటికి మిద్యానులో ఉన్నాడు, తన మామ ఇంటి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు వెంటనే వెనక్కి వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నాడు? కృతజ్ఞత ఉన్నాడనా లేడున్నాడా? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తన మామ దగ్గర? 40 సంవత్సరాలు ఉన్నాడు. వాస్తవంగా ఏ స్థితిలో వచ్చాడు మోషే? ఐగుప్తులో నుంచి పారిపోయి వచ్చాడు. ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ బ్రతకడానికి ఆశ్రయం ఇచ్చి, బిడ్డనిచ్చి పెళ్లి చేసి, అంతే కదా, సిప్పోరానిచ్చి పెళ్లి చేసి, తను ఉండడానికి కావలసినవన్నీ ఏర్పాటు చేసి, ఇదంతా కూడా చేసింది ఎవరోనంటే తన మామ. ఇలా ఇవ్వగానే దేవుడు నన్ను పిలిచాడని అట్నుంచి అట్టే రూట్ చేసుకుని వచ్చేలా ఏం చేశాడు? ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎవరి దగ్గరకు వచ్చాడు? తన మామ దగ్గరకు వచ్చి, ఇదిగో విషయం ఇది, నేను ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాను, నేను ఫలానా జాతిలో నుంచి వచ్చిన వాడిని, దేవుడు ఇప్పుడు నన్ను కాల్ బ్యాక్ చేశాడు, నేను వెనక్కి వెళ్ళాలి అని ఎవరితో చెప్పాడు వచ్చి? నిజంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి దాన్ని బట్టి నువ్వు అలాగే వచ్చి దేవునికి మోకరించేటటువంటి స్థితి ఏమైనా ఉందా? ఇది నాది ఏది కాదు, నువ్వు ఇచ్చిందే, దేవుని ఇవ్వకపోతే నాకు ఏదీ లేదు, అంతా నీ దయే అనే పరిస్థితి ఉందా ఈరోజు?
అలా నేర్చుకోవడానికి ఎన్నో పరిస్థితులని దేవుడు నీ జీవితంలో ఏర్పాటు చేస్తున్నాడు. అది ఎప్పటి నుంచి అనంటే ఇదిగో బాల్య దశ నుంచి వృద్ధాప్య దశ వరకు నీకు కావలసిన ప్రతి పరిస్థితిని, లేకపోతే ప్రతి కష్టాన్ని, ప్రతి బాధని, ప్రతి సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడనంటే దాని నుంచి నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందనా లేదనా? ఉంటే ఖచ్చితంగా ఆయన ఏం చేయాలని చెప్తూ ఉన్నాడు, స్తుతించాలి. అంటే నీకు నేర్పుతున్న ప్రతి పరిస్థితి నువ్వు ఎవరిని స్తుతించడానికి, ఎలా స్తుతించడానికి, ఎలా స్తుతించాలి ఆయన్ని, ఎలా స్తుతించాలి ఆయన్ని? కొన్ని కొన్ని మీటింగ్స్లో జనాలను చూడండి, దేవుడు గొప్ప మేలు చేశాడు అందరూ చెప్పండి అని అంటే రెండు చేతులు తలేరు అంటారు, అంటే అయిపోయింది. ఏంటది, ఇంక అయిపోయింది, ఇంక పెద్దగా చెప్పాల్సింది ఏమీ కూడా. ఇప్పుడు వాళ్ళని చూసి మనం వెటకారం చేస్తే మనం కూడా దేవుడు కూడా మనకిచ్చిన ప్రతి దాన్ని బట్టి ఆ క్షణం అలా దేవుడు చేసిన వెంటనే ఈ క్షణాన్ని వెంటనే మర్చిపోతామా అలా చేసిన మేలు ఇలాగేం చేస్తూ ఉంటాం, మర్చిపోతామా గుర్తుంచుకుంటామా? గుర్తుంచుకుంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలో అదే చేసేటటువంటి పరిస్థితి ఈరోజు మనిషి చేస్తుండేవాడు. కానీ వీళ్ళకి అర్థం కాలేదు ఏంటంటే దేవుడు అర్థం కాలేదు. ఇప్పుడు మోషేని కనుక మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఏం చేశారనేది మనం ఆలోచన చేస్తే వాళ్ళకి దేవుడు ఎలాగ అర్థం కాలేదనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి 19 వచనాన్ని చూడగలిగితే, అంతటి యెహోవాని ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయిరి గనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా, అంటే తన ప్రాణాన్ని తీసే వాళ్ళందరూ కూడా చనిపోయారనే విషయాన్ని చెప్తూ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు నీ ప్రాణానికి వచ్చినటువంటి డోకా ఏది కూడా లేదు, అంటే నీ ఆయుష్ని పొడిగిస్తానన్నాడా లేకపోతే ఇంకా అక్కడ ప్రమాదం ఉంది అంటున్నాడా? నీ ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. భరోసా ఇచ్చేవాడు ఎవరు ఇప్పుడు? అంత భరోసా ఇచ్చిన వెళ్ళను అని అంటే ఏం చేయాలి? నీ ప్రాణానికి, నా ప్రాణానికి భరోసా ఇచ్చేవాడు ఎవరు ఇప్పుడు? దేవుడు. ఎంతమంది గుర్తిస్తారు? వాస్తవంగా ఈ ముందంతా కూడా చదువుకుంటూ వెళ్తే ఆయన ఎన్ని మాటలు చెప్తాడనంటే, మోషే నువ్వు నన్ను ఎన్నుకోవాలనుకుంటున్నావు కానీ నా వల్లేమీ కాదు, వాళ్ళు నన్ను నమ్ముతారంటే నమ్మరు, నా వల్ల ఇది కాదు, పోనీ నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటున్నావు, మాట్లాడే పరిస్థితి నాకు లేదు. ఎన్ని సాకులు చెప్తాడో అన్నీ చెప్పిన తర్వాత దేవుడు ఒకటే అంటాడు, నేను చెప్పినట్టు చెయ్యి అంటాడు. అయితే ఎంతమంది చేతులు లేస్తాయి? ఈ బైబిల్ పూర్తిగా చదివారా అని అడిగితే ఎన్ని చేతులు లేస్తాయి? మళ్ళీ మీరు నన్ను చదివారా లేదా అని అడిగితే మా సహోదరుని అడగని చెప్తారు నేను ఎన్నిసార్లు చదివాను అనేది. మళ్ళీ నేను చెప్పుకుంటే డప్పాలు కొట్టుకుంటారని అంటారు. ఈ బైబిల్ ఒక్కసారైనా అంటే ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడని అంటే ఇది చదువుకోవాల్సిన బాధ్యత ఎవరిది అని అంటే పాస్టర్ గారిది. ఎవరికి లేదు అంటే విశ్వాసులకు లేదు అని అంటే ఇది దీంతో సంబంధం ఉందానా లేదనా? కానీ ఒక్కసారి మోషే జీవితాన్ని చూడండి, 80 వయసులో నువ్వు వెళ్ళు అని అంటే నా కాళ్ళు నొప్పి పుడతాయి, నేను అక్కడికి వెళ్తే అది అని చెప్పేసి అలా అనలేదు. కానీ వాళ్ళు నమ్మరేమో అని అన్నాడు, సాకులు చెప్పాడు. కానీ తర్వాత వెళ్ళడానికి మాత్రం మనిషి ఏమయ్యాడు? సిద్ధమయ్యాడు. ఏంటి విషయము అనేది కనుక మనం ఆలోచన చేయగలిగితే ఆయన చెబుతూ ఉంటాడు చూడండి, 21 వచనం, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములను నీవు ఫరో ఎదుట చేయవలెను. సుమి, అయితే నేను అతని హృదయమును కట్టిన పరిచేతను అతడు ఈ జనులను నువ్వు వెళ్ళి చెప్పినా కానీ అతడు ఏం చేయడు? అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అన్నానంటే తీరాబోసి నువ్వు అక్కడికి వెళ్ళమన్నావు, వెళితే వింటాడా అనంటే వెంటనే వినే మనిషి కాదు. అంటే నీకు ఇప్పుడు ఏమవసరం? పేషెన్స్, సహనం అనేది ఉండాలి, ఓపిక అనేది ఉండాలి. కానీ నేను నీకు ఏమై ఉంటాను? తోడై ఉంటాను. దీనివల్ల నీకు ఆపదలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బెదరకుండా నువ్వు నిలబడవలసిన పరిస్థితి ఎవరిది? నీదే అని చెప్పంటున్నాడు. 22 వచనం, అప్పుడు నీవు ఫరోతో ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. ఎవరు? ఇజ్రాయేలు. ఎవరు? నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. అంటే దాని అర్థం ఏంటి? జ్యేష్ఠత్వము అనేది బైబిల్లో దేనికి సూచనగా కనబడుతుంది? అది మొదటి కుమారుడిగా కనబడుతుంది, కనిష్ట అంటే చిన్న కుమారుడిగా కనబడుతుంది. ఇవన్నీ మనం ఎక్కడ చదువుతామనంటే ఈ పెళ్లి పత్రికలు ఉంటాయి కదా, ఏకైక కుమారుడు, ప్రథమ కుమార్తె, ద్వితీయ కుమార్తె. నేను అక్కడ అర్థాలు అడగట్లేదు. జ్యేష్ఠ కుమారుడు అని అన్నాడు ఇక్కడ. జ్యేష్ఠ కుమారుడు అని అంటే తన బలం. మీరు ఎప్పుడైనా బాగా గమనించండి, ఇంట్లో ఏదన్నా కార్యక్రమం జరిగింది ఎవరిని పిలుస్తారు? చిన్నోడరా అంటారు కదా. ఎవరిని పిలుస్తారు? పెద్దోడు. పెద్దోడు ఆ కుటుంబానికి ఎవరని అర్థం?
బలం. ఆడు పనికిమాలినోడైనా పెద్దోడే, వాడినే పిలిచి ఏం చేస్తారు? చెప్తారు, అన్నీ చెప్తారు. వాడు చేయని చేయకపోనే. మీకు అర్థమవుతుందో లేదో, జ్యేష్ఠత్వం అనేది దేనికి గుర్తుగా ఉంటుంది అనంటే బలానికి గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు ఆ బలాన్ని ఆపినటువంటి పరిస్థితి కనుక వచ్చింది అని అనుకోండి, ఇప్పుడు అవతల వ్యక్తికి ఎంత కోపం వస్తుంది? ఇప్పుడు ఆ బలాన్ని అంతా ఆపేశావు, ఆ బలాన్ని నేను కోరుకుంటున్నాను, నువ్వు నాకేం చేయి, విడుదల చేయి అని ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడుగుతూ ఉన్నాడు. అడిగినప్పుడు ఏం చేయాలైనా, ఆ వెంటనే నేను పంపించే పరిస్థితుల్లో లేను అని అంటాడు. నువ్వు జాగ్రత్త అని చెప్పేసి అని అంటున్నాడు. అసలు ఎందుకు వీళ్ళని పంపించమని అడుగుతున్నాడు ఆయన? ఎందుకు ఎందుకు ఆయన పంపించాలని కోరుతూ ఉన్నాడు? కారణం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు బాగా గమనించండి, 23వ వచనం. నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను, వాణి పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని అతనితో. మళ్ళీ రిటర్న్లో ఇంకొక విషయం చెప్పాడు, నా జ్యేష్ఠపుత్రుని కనుక పంపలేదా, నీ జ్యేష్ఠపుత్రుడు ఏమైపోతాడు? అంటే నా బలాన్ని కనుక నువ్వు విడిచిపెట్టకపోతే నీ బలాన్ని నేనేం చేస్తాను? మీకు అర్థమవుతుందా సీరియస్నెస్? వాస్తవంగా 10వ తెగులు ఏంటని అంటే ఏం చెప్తారు మనం? సంహార దూత వచ్చి ఎవరిని చంపాడు? ఇజ్రాయేలీలో ఉన్నటువంటి జ్యేష్ఠులను కాకుండా ఐగుప్తులో ఉన్నటువంటి దేశులు, పశువుల్లో ఉన్నటువంటి పశువులను కావచ్చు, వాటన్నిటిని కూడా ఏం చేశాడు? చంపుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళ బలాన్ని దేవుడు ఏం చేశాడు? తీసేశాడు. ఒక్కసారి ఆలోచించండి, కరోనాలో అక్కడక్కడ ఒక్కొక్క మనిషి చచ్చిపోతేనే బెంబేలు ఎత్తిపోయారు కదా మనుషులు. ఇంటికి ఒక శవం లేస్తే ఎలా ఉంటుంది అసలు? మీకు అర్థమవుతుందా? ఇంటికి ఒక శవం ఎవరిని బట్టి? ఇజ్రాయేలీని బట్టి. ఏం చేశాడు అన్నానంటే, నువ్వు పంపకపోతే నేనేంటో చూస్తావు నువ్వు అనేసి అని అన్నాడు. ఎవరితో? ఫరోతో. అంటే ఒకవేళ కనుక నీవు కూడా నేను కూడా ఆయన చెప్పింది కనుక చెప్పినట్టుగా చేయకపోతే నేనేంటో చూస్తానని వాళ్ళతో కూడా అండా అంటాడా అండా? అంటే మనమంతా ఏంటన్నానంటే వన్ సైడ్. కాయిన్కి ఎటు చూసినా రెండు బొమ్మలే. ఎటు చూసినా ఏముంటాయి? రెండు బొమ్మలే ఉంటాయి. అది టాస్ ఎప్పుడు పడదు, అది హెడ్డే, హెడ్డో హెడ్డో హెడ్డో. అంటే అటువైపు దేవుడు మనకి అనుకూలంగా ఉండాలి, ఇటువైపు మనం మాత్రం ఎప్పుడు ఏం చేయం? ఆయనకు అనుకూలంగా ఉండాలనే ఆలోచన ఈరోజు మనిషికి రావడం లేదు. ఒకవేళ కనుక మనం ఆలోచన చేయాలని అంటే దేవుడు వాళ్ళని ఆరాధించినట్లుగా ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు పంపించు అని అడుగుతున్నాడు. అంటే మీకు అర్థమవుతుందో లేదో, మానవులను దేవుడు ఏం చేయాలని కోరుకున్నాడు అంటే ఆయనను సేవించాలనే ఉద్దేశంతో ఈ భూమి మీదకి ఏం చేశాడు? పంపించాడు. పంపించినటువంటి మనిషి ఏం మిస్ చేస్తున్నాడు ఇప్పుడు? అంటే ఆయన ఆరాధించడం అనే విషయంలో మనిషి ఏమవుతున్నాడు? విఫలమవుతున్నాడనా లేదా? ఈ భూమి మీద ఒక మనిషి యొక్క అత్యున్నతమైనటువంటి స్థానం ఏది అని అంటే దేవుణ్ణి ఆరాధించడం అనే మొట్టమొదటి విషయం. ఈరోజు ప్రపంచం విఫలమైంది ఎక్కడ అని అంటే దేవుణ్ణి ఆరాధించేటటువంటి విషయంలోనే. ఒకవేళ కనుక మీరు ఆలోచన చేయగలిగితే, అంటే ఆరాధించడం అని అంటే ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటూ ఆయన ఏ విధంగా ఆయనకు మొక్కమన్నాడో ఆయనకి ఏం చేయాలి? టు బౌ డౌన్. ఆయనకి ఏం చేయి? నువ్వు వంగు. ప్రతి మోకాలు ఆయన నామాన్ని ఏం చేయాలన్నాడు? వంగాలి. అంటే వంగడం అనంటే దానికి సాదృశ్యం ఏంటి? మీకు అప్పుడప్పుడు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను. ఎప్పుడైనా సరే టీచరు పిల్లల్ని, ఏ నువ్వు చేతులు కట్టు అని అంటే దాని అర్థం ఏంటి? నువ్వు లోబడు అని దాని అర్థం. ఇప్పుడు ఆడు ఇలా ఉన్నాడు, ఏం చేస్తుంది టీచర్ వచ్చి? వీడు అసలైన స్టూడెంట్ అంటే వీడు, వీడికి మనం ఇవ్వాలి. ఇంతమంది చేతులు కట్టారు కానీ వీడు కట్టలేదు, వీడినే మనం ఇంటర్వ్యూ చేయాలి అని అనుకుంటా, వీడినే మనం ప్రోత్సహించాలి అని అనుకుంటుందా? ఏరా, ఇంతమంది చేతులు కట్టారు, నీకేమైందిరా అని వచ్చి ఓ పలక బలపం ఇచ్చి సాల్వ్ వేసి దండేసి వెళ్తుంది కదా. మరేం చేస్తుంది? తోలు తీసి ఎండగడుతుంది అంతేనా? ఎందుకు? మరి ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎండగట్టడా? మనకు అర్థం కావట్లేదు. మనం దేవుడు చేసినటువంటి ప్రతి మేలుని ఏం చేస్తున్నాం అని అంటే పక్కకి నెట్టేస్తున్నాం. వాస్తవంగా దేవుడు ఇక్కడ వీళ్ళని తీసుకురావాలనుకున్న ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మీరు వచ్చి నన్ను ఏం చేయాలి? ఆరాధించాలి. ఆరాధించాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? రప్పిస్తున్నాడు బయటికి. అంటే ఎలా రప్పిస్తూ ఉన్నాడు? సజీవంగా రప్పిస్తూ ఉన్నాడు. అంతేనా? యెషయా గ్రంథంలో అంటాడు, సజీవులు సజీవులే కదా నిన్నేం చేయగలరు, మహిమపరచగలరు,
మృతులు నిన్నేం చేయలేరు, స్తుతించలేరు. పాతాళము నిన్నేం చేయలేదు, స్తుతించలేదు. సమాధులలోనికి దిగిపోవారు నిన్ను స్తుతించలేరు. అంటే నువ్వు బతుక్కుంటే నువ్వు ఎవరిని ఆరాధించాలి? దేన్ని బట్టి? అది కారణం ఏంటి అని అంటే ఆయన చేసినటువంటి మేలు. ఏం చేశాడు ఆయన? లేదు, నిన్ను బతికించాడు, అదే పెద్ద మేలు. నువ్వు ఏదో 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 అనుకుంటే కాదు, నువ్వు ఇంకా ఏమై ఉన్నావు, బతుకున్నావు. ఇంకా ఏంటనంటే అనారోగ్యాలు ఇంకా మేల పడకుండా ఉన్నావు, అంతేనా కాదా? మీరు వాస్తవంగా చూడండి, ఆ రోజు అమ్మాయికి జరిగినటువంటి ప్రమాదాన్ని బట్టి పరిస్థితి కనుక వేరుగా ఉంటే ఇల్లు ఆస్తులు అమ్మినా కూడా సరిపోతాయా? కానీ దేవుడు ఏం చేశాడు? కొన్ని వేల రూపాయలతోటి బయటికి తెచ్చాడు. లేదు, లక్షలు కట్టినా కూడా మేమేం చేయలేమన్న పరిస్థితి కనుక వచ్చిందనంటే నీ మనసు ఆందోళనలో అలాగే ఉంటుంది. ఓ పక్కన డబ్బు కరిగిపోతూ ఉంటుంది, ఒక పక్కన ఇంకొకటి ఏంటనంటే డబ్బు సరిపోలేదు అని చెప్పేసి వాళ్ళు ఇంకా చీటీలు రాస్తూనే ఉంటారు. ఈ టెస్ట్ ఆ టెస్ట్ అక్కడికి చేయాలి ఇక్కడికి చేయాలని తిప్పుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏం అర్థమవుద్దు మనకి? అంటే నీకు అర్థమవుతుందో నాకు అర్థమవుతుందో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే దేవుడు నీకు నాకు చేసిన మేలు ఏంటి అని అంటే మీకు ఇటువైపు తెచ్చినటువంటి అప్పుడప్పుడు దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మన చేయి చాపమేమో కానీ ప్రాణం మీదకి వస్తే మనిషి ఏం చేస్తాడు? 50,000 కడితే అడ్మిట్ చేసుకుంటాం అంటే ఏం చేస్తారు? ఎప్పుడు? ఇప్పటికిప్పుడు అంటే కుదరదు, ఒక వారం రోజుల తర్వాత తీసుకొచ్చి కడతామంటారు కదా. మరి ఎప్పుడు ఎప్పుడు కడతారు? మీకు కరోనాలో చూడండి, 3.5 లక్షలు కడితే జాయిన్ చేసుకుంటామనంటే ఏం చేశారు? కట్టారా కట్టలేదా? మళ్ళీ ఏం చేశారని అంటే బతుకుతాడా బతకడా అనేది ఏమైనా గ్యారంటీ ఇస్తారని అంటే లేదు, మేమివ్వం. బతికితే మనిషిని ఇస్తాం, చస్తే శవాన్ని ఇస్తాం. అలాగైతే జాయిన్ చేయండి అని అంటే సర్లే బాబు జాయిన్ చేసుకుంటా, డబ్బు కట్టి చివరికి ఆ శవం మీద పడిచి ఏడ్చి కనీసం మన దుఃఖాన్ని తీర్చుకునే పరిస్థితి ఉందా? అంటే ఏ ఈ ఊర్లో నీకు తీసుకురావడానికి వీల్లేదు, పట్టుకుపోండి అలాగ అటు నుంచి అట్టే. ఒకవేళ కనుక ఎవడన్నా తెచ్చాడనంటే తెచ్చినోడు ఎవడు ఆయన కూడా ఊళ్ళో నుంచి గెంటేయండి అన్నారు. ఏ ప్రాణం అంటే అంత తీపి, ప్రాణం అంటే అంత భయం మనిషికి. మరి నీ ప్రాణం ఇచ్చిన దేవుడు ఎవరు? ఇప్పుడు నువ్వు నీ ప్రాణము 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 అని అనుకుంటున్నావు కదా, అసలు ఆ ప్రాణం ఇచ్చిన వ్యక్తి ఎవరు? నిన్ను పుట్టించిన వాడు ఎవరు ఈ భూమి మీద? ఆయన ఎవరో తెలుసుకోలేని స్థితిలో ఈరోజు మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. ఎలా బ్రతుకుతున్నారు అని అంటే చూడండి ఒక్కసారి ఈ జనుల పరిస్థితి ఏమైపోయింది, ఎలా ఉండకూడదనే విషయాన్ని దేవుడు చెప్తూ వాళ్ళ తర్వాత వాళ్ళు ఏం చేశారనే తెలియజేస్తూ ఉంటాడు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 8:10 కనుక మనం వెళ్తే దేవుని యొక్క వాక్యం తెలియజేసే విషయం ఎలా ఉంటుంది? 10వ వచనం, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని ఇండ్ల వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మతించి. మనం ఎక్కింది అని అంటారు కదా, అప్పుడప్పుడు కొవ్వు ఎక్కింది అని అంటారు కదా. అంటే దాని అర్థం ఏంటి? అంతా కలిగేసరికి అప్పుడప్పుడు అంటారు. ఇది బాగా అర్థమవుతుంది, కొల్లిని ఎత్తికెక్కిపోయినండి మధ్య 4 డబ్బులు వచ్చినాయి అంటారు. అంటే 4 డబ్బులు వచ్చేసరికి కొల్ల ఎక్కడికి వెళ్ళి నెత్తికెక్కినాయి అని అంటారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీకు ఇవన్నీ కలిగి నీ కళ్ళు నెత్తికెక్కితే నీ ఒళ్ళు కొవ్వెక్కితే ఇప్పుడు ఏమవుతుంది అంటున్నాడు? నీవు మదించి నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదవేమో. అంటే దాని అర్థం ఏంటి? మరచదవేమో అని అన్నాడనంటే కంటిన్యూస్నా ఇంకేమైనా ఆగాడా? ఇంకా చెప్తున్నాడు చూడండి, చెప్తున్నాడు తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించను. రాత్రి బండ నుండి నీకు నీళ్లు తెప్పించను, రాతి బండ నుంచి నీకు నీళ్లు తెప్పించను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించను. అంటే ఆయన చేసిన మేలేంటో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? స్టెప్ బై స్టెప్ ఏం కలిగింది అనేది ఏం చేస్తూ ఉన్నాడు? చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలుగానే మనకేమన్నా చేశాడా? ఆయనకి ఏమన్నా చేసిన మేలైనా మనకేమన్నా చేసింది ఏమన్నా ఉందా? అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే మేలు చేసినట్టు, లేకపోతే నువ్వు పొద్దుటే లేచావని అంటే అది పెద్ద మేలు. నిద్దట్లో పడుకున్నాడు, నిద్దట్లోనే చచ్చిపోతున్నాడు, అంతే కదా? తెల్లారు లేచావనంటే ఎవరిదయ్యా?
దేవుడి దయ. అప్పుడు ఎవరితో ప్రారంభం అవ్వాలి నీ జీవితం? సెల్ ఫోన్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్లు ఏమి వచ్చినాయో చూసుకుని పక్కనెట్టి అప్పుడు బాత్రూంలోకి వెళ్ళి వచ్చి అప్పుడు దేవుడిని ఏం చేయాలి? అంతే కదా. ఈరోజు ఏదో అనుకుంటున్నారేమో జనం, పొద్దుటే లేచి ఫస్ట్ ముఖం చూసేది ఎవరిది? మీరు బాగా ఆలోచించండి, ఇదివరకు రోజుల్లో జనాలు ఎలా ఉండేవారు అని అంటే, ఎదురుగా అంటే ఇప్పుడు మనం బొమ్మలను అయితే పూజించట్లేదు కానీ ఎదురుగా ఏం పెట్టుకునేవారు అని అంటే, వాళ్ళు పడుకునే మంచానికి ఎదురుగా కొంతమంది దేవుళ్ళు పటాలు పెట్టుకునేవారు, ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్ కూడా యేసు ప్రభు బొమ్మ కూడా పెట్టుకుని పొద్దుటే లేచి కళ్ళు తెరవంగా ఎవరిని చూసేవారు? ఏదో బొమ్మను చూశారు. అంటే నేను వాళ్ళ భక్తిని గురించి మాట్లాడుతున్నాను కానీ అది తప్ప రైట, దాని గురించి కాదు. కొంతమంది ఏం చేసేవారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఫోటోలు పెట్టుకునేవాళ్ళు. అవునా? మీరు కావాలంటే చూడండి. ఇంకా రకరకాలుగా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోటోలు పెట్టుకుని, అమ్మ ఈరోజు వీళ్ళని చూసాం మనకేం కలుగుద్ది, మంచి జరుగుద్ది అనే ఆలోచనలో ఉండేవాళ్ళు. ఈరోజు కొంతమంది కళ్ళు తెరిస్తే కూడా నేను పలానాది చూడాలి అని అంటే, ఎవరన్నా వచ్చాలో కళ్ళ ముందు మా నుంచున్నారనుకో వెంటనే కళ్ళు మూసుకుంటారు. వాళ్ళు కళ్ళు మూసుకుని ఏం చేస్తారు? వాళ్ళకి నచ్చిందే చూడాలనుకున్నదే చూస్తారు. ఈరోజు మనం ఈ బైబిల్ తెరం, ప్రార్థన చెయ్యం, దేవుడు చేసిన మేలును కొనియాడే పరిస్థితి లేదు. ఆయన ఎంత నలగొట్టినా సరే, నువ్వు నలగొట్టు నేను నలగొట్టుకిచ్చుకుంటా, అంతేగాని నువ్వు చెప్పిన దానికి నేనేం చేయను? లోబడతానేనా లోబడ్డానా? ఈరోజు ఎంత నలగొడుతున్నా సరే నువ్వు చెప్పింది నువ్వు చెప్పుకో, నేను వినేది నేను వింటానా విన్నా? ఈరోజు వినేతత్వం అనేది మనిషికి లేదు, వినకపోవడాన్ని బట్టే అంటున్నాడు. ఒకవేళ కనుక నీ తాపకరమైన సర్పాల నుంచి నేను తప్పించాను, ఆయన తప్పించాడు కాబట్టే వీళ్ళు ఉన్నారు. మనకు అర్థం అవ్వాల్సిందేంటి? భయంకరమైన తేళ్ళు. మీరు ఎప్పుడైనా సరే అరణ్యంలో ఉండేటటువంటి ఏంటి మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనేటువంటి కార్యక్రమం ఈ ఇందులో వస్తూ ఉంటుంది, ఈ నేషనల్ జియోగ్రాఫిక్ డిస్కవరీ, అలాంటి ఛానల్ మనం ఎక్కడ చూస్తాం? అలాంటివన్నీ చూస్తే బాగానే అర్థమవుతుంది. ఇప్పుడు అలాంటివన్నీ చూస్తే ఆ అరణ్యంలో ఉండే జంతువులు ఏంటి, వాటి విషయం ఏంటి, దాని ప్రభావం ఏంటి అనేది మనకి అర్థమవుద్ది. వాళ్ళు అలాంటి ప్రయాణమై వచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ తప్పించిన వాడు ఎవరు ఇప్పుడు? ఇప్పుడు నిన్ను నన్ను తప్పిస్తుంది ఎవరు? అబ్బే లేదు, వాళ్ళే తప్పించాడు, ఎవరిని తప్పించలేదు. ఇదో ఇలా ఏదో సంఘటన జరిగితే తప్పించినట్టు. మీకు అర్థమవుతుందో లేదు, రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తున్నామంటే ఎవరు తప్పించారు? అక్కడ ఎవడో అడ్డొచ్చాడండి, ఇలా మీదకు వచ్చేసాడు, స్పాంటేనియస్గా నేను ఇలా తిప్పాను కాబట్టి ఏమైంది? ఎవరు? నీకు అర్థమవుతుందో లేదు, ఆడి స్పీడ్ అక్కడ తగ్గించడానికి దేవుడే కారణం. వాడు తప్పించాడు, ఆడి మీదకు వచ్చాడు, నేను తప్పించానని అనుకుంటున్నావు. నువ్వేదో యాక్సిలేటర్ రేస్ చేయడం వల్ల నువ్వు బయటకు వచ్చావని కాదు. అదిగో నిన్న కాక మొన్నే ఆ గెద్దాడు హైవేలో యాక్సిడెంట్ అయింది, వచ్చి నేరుగా వచ్చి పడ్డారు. ఏ ఎంతమంది చచ్చిపోయారు ఏంటన్నా క్లారిటీ లేదు, కానీ విషమంగా ఉందని మాత్రం వార్తల్లో చూశాను. వాళ్ళందరూ జోరుగా వెళ్ళాలనుకున్న గమ్యానికి వెళ్ళారా? వెళ్ళారు. వాళ్ళనుకున్న గమ్యానికి కాదు, దేవుడు చేర్చాలనుకున్న గమ్యానికి వెళ్ళారు. మనకు అర్థమవదు అంటూ ఉంటారు మనుషులు చాలామంది. నేను సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మంచి మటన్ వండి చారు పెట్టించని వండుతారు. నువ్వు తినడానికి అదృష్టం ఉండాలిగా, నువ్వు తినడానికి దేవుడు నేను భూమి మీద ఉంచాలిగా. చాలామంది అప్పుడప్పుడు అంటారు, ఒకసారి ఏడుస్తూ ఉంటే గుడ్లుని ఏదో కూర వండమన్నాడంట, వండమన్న మనిషి ఇంటికి రాలేదు చచ్చిపోయాడు. ఆమె ఏడుస్తుంది ఏంటంటే, గుడ్లు కూర వండమన్నాడు బాబా, తినకుండా పోయాడే అంటుంది. పోనీ చచ్చినోడికి పెట్టు, తింటాడా వాడు? నీకు అర్థం కావట్లేదు, నువ్వు వండిన అన్ని తినాలనుకునడానికి ఎవరు కారణం? నీ దేవుడు. నీకు అర్థం కావట్లేదు, అదే చెప్తున్నాడు. నువ్వు తిని తృప్తి పొంది నీకు దేవుడు అనుగ్రహించిన దేశంలో నీకు చేసిన దేవుడు మేలు చేసినటువంటి ఆ మేలును కనుక నువ్వు మర్చిపోతే, నీ మనస్సు మదిస్తే, నువ్వు నీకు సాతాపకరమైన సర్పాల నుంచి నేను నిన్ను విడిపిస్తే, నువ్వు గనక నన్ను మర్చిపోతే జాగ్రత్త అని ఏం చేశాడు? కానీ విన్నారా వీళ్ళు? చూడండి వాళ్ళు చేసిన పని ఏంటి అనేది. అంత గొప్ప మేలు చేసినటువంటి ఆ దేవుని పట్ల వాళ్ళు చేసింది ఏంటి అని అంటే, నిర్గమకాండం 32 వెళ్ళండి ఒకసారి, చూడండి ఒకసారి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు. 32 మోషే కొండ దగ్గర తడువు చేటు ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారపు పోగులను తీసి నా యొద్దకు తండని వారితో, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారపు పోగులను తీసి అహరోను నద్దకు
మంచి పనికి ఇమ్మంటే ఎవడెవడు, మంచి పనికి ఇవ్వండి ఏం చేయరు ఎవరు. ఇప్పుడు ఏం కావాల్సి వచ్చింది వీళ్ళకి, మా ఎదుట నడవడానికి ఒక విగ్రహం కావాలి, నువ్వేం చేస్తావో చెయ్యి అనడం అంటే మీ భార్యలు మెల్ల ఉన్నాయన్నీ పట్టరండి అని అంటే వెంట ఏం చేశారు, మొత్తం మీ ఇంట్లో ఉన్నదంతా పట్టరండి అంటే పట్టుకొచ్చారు, ఇచ్చారు, వేశారు. ఈయనంటాడు చివరికి వెళ్ళేసరికి, అయ్యా నా తప్పేమీ లేదు, అన్నీ కలిసి ఆ అగ్గిలో వేస్తే చివరిగా దూడై వచ్చింది అంటాడు. ఎవరు ఇందులో ఈయన తప్పు ఏమీ లేదు. ఈయన ఏమంటాడన్నానంటే, నీకు తెలుసు కదా ఈ ఇజ్రాయేలీలు ఎంత పరంపరికమల్లో, తప్పు ఎవరిది ఇప్పుడు, నాది కాదు, ఎవరిది, ఇజ్రాయేలీలది. నేను చాలా మంచోండి, ఐఎమ్ వెరీ వెల్నెస్ ఫేర్నెస్, అంతే కదా, నేను చాలా ఫేర్గా ఉండేటటువంటి వ్యక్తిని, నీకు బాగా తెలుసు నేనేంటో. కానీ వీళ్ళు మాత్రం మంచోళ్ళు కాదు, వాళ్ళ వల్లే నేను ఇది చేశాను. ఇప్పుడు వాళ్ళ వల్ల చేశాను, వీళ్ళ వల్ల చేశానంటే చేసింది తప్ప కాదా? వాస్తవంగా ఆయన ఒప్పుకుంటున్నాడు, కానీ ఆయన ఒప్పుకోవట్లేదని ఆయన అనుకుంటున్నాడు. మీకు అర్థమైందని చెప్పింది, ఆయన ఒప్పుకోవట్లేదని ఆయన అనుకుంటున్నాడు, కానీ ఆయన ఒప్పుకుంటున్నాడు. ఈరోజు కూడా మనం దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయట్లేదు, కానీ చేయట్లేదు కానీ తప్పే కానీ తప్పదండి. అంటే దాని అర్థం ఒప్పుకుంటున్నాడు, ఒప్పుకుంటే ఏంటి దాని అర్థం, ఇదిగో రప్పించాను 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 అని చెప్పి చివరికి ఏం చేస్తాడు. ఇప్పుడు కిందకు వచ్చేసరికి, మోసే వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉందనంటే, తింటున్నారు, తాగుతున్నారు, ఆడుతున్నారు, ఎవరెవరితో పోతున్నారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళంతా ఉంటే, ఆ దారుణమైన పరిస్థితిని చూసి దేవుడు చేవురాతతో రాసి ఇచ్చిన పలకలు తెచ్చి ఏం చేశాడు అనంటే, నేలనేసుకొట్టాడు ఆయన. అంత కోపం వచ్చింది ఆయనకి, ఎందుకు, చేసిన పాపాన్ని బట్టి. అంటే మనుషులకి ఆ ఆయుష్, మీరు చూడండి, ఇజ్రాయేలీలందరినీ కూడా సెపరేట్ చేసి ఐగుప్తులో, ఐగుప్తీయులు మాత్రం బాధ పెట్టాడు. కప్పల చేత కావచ్చు, పేలు చేత కావచ్చు, లేకపోతే మిడతల చేత కావచ్చు, లేకపోతే నీళ్ళని రక్తంగా మార్చడం వలన కావచ్చు, ఇక మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, చిమ్మ చీకటి కావచ్చు, లేకపోతే జ్యేష్ఠులను చంపడం కావచ్చు, చివరికి అన్నీ కూడా ఎవరికి అనిపించేటట్టుగా చేశాడు. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఐగుప్తంతా చీకట్లో ఉంటే వీళ్ళు మాత్రం ఎక్కడ ఉన్నారు, కానీ వాళ్ళకి విలువ అనేది తెలియలేదు. ఇంకా మీరు చూడగలిగితే, ఐగుప్తు మీదకి కప్పల దండు వచ్చేటప్పటికి కప్పలు ఎక్కడ వరకు పాకిపోయినాయి అనంటే, రాజమందిరంలోనికి కూడా వచ్చినాయి. దేవుడు ఒక్కసారి శాసనం చేసి వాటిని ఎక్కడికి పంపాలనుకున్నాడు, ఏం చేయగలడం, పంపించగలడు. ఇంకా దారుణం ఏంటంటే, పొక్కులు దద్దుర్లు చేత వాళ్ళని ఏం చేశాడనంటే బాధ పెట్టాడు. చివరికి రాజు కూడా ఇన్ఫెక్ట్ అయ్యాడు దీనివల్ల, పొక్కులు దద్దుర్ల వల్ల. ఇక్కడ వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు మనం హ్యాపీగా ఉన్నంతసేపు ఎవరిని గుర్తించట్లేదు. ప్రమాదం జరిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడే మాత్రం మనం ఎవరిని గుర్తిస్తున్నాం. అంటే నీకు నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి మనం ఏం చేయాలనేది మనం ఏం చేయడం లేదు. మీరు బాగా ఆలోచన చేయండి, ఈ విషయాలు చెప్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ మళ్ళీ నన్ను తిట్టుకోకండి. బిడ్డ పుట్టాడు, పుట్టిన తర్వాత చేసే ప్రతి కార్యక్రమాలన్నీ కూడా దేవునికి మహిమకరంగానే జరుగుతాయా? దిష్టి తగులుతుందని ఇంత చొక్కెడతారు, దిష్టి చొక్క అవునా? జ్వరం వస్తే ఏం చేస్తారు, తాడు కడతారు. తాడును నమ్ముతాం, నిమ్మకాయను నమ్ముతావు, లేకపోతే కాటుకు నమ్ముతావు, కానీ ఎవరు నమ్మం, అది మన దౌర్భాగ్యం. దేవుడిచ్చిందేమో, బిడ్డనిచ్చింది ఎవరు, దేవుడు. ప్రార్థన ఏమో పాస్టర్ గారు చేయాలి, మనం చేసేయి. మరి దేవుడు కోపగించడా వీటన్నిటిని బట్టి? ఒకసారి మనకు అర్థం కావట్లేదు ఈ సంగతులన్నీ కూడా. ఒకసారి పరిశీలన చేసుకుని చూస్తే, నీకు దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి నీకు అర్థం కాకపోతే ఆయన ఏం చేస్తూ ఉంటాడు? యిర్మీయా గ్రంథంలోకి వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు వింటే ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, మీరు నా మాట వినకపోవడం బట్టి మీ పిల్లలందరినీ చంపుతున్నాను, అయినా కానీ మీరు మారట్లేదు, నేనే ఉపసంహరించుకుంటున్నాను అన్నాడు. ఒక రకంగా వాళ్ళందరూ చనిపోతుంటే బాధ ఎవరికి కలిగింది, దేవుడికి కలిగింది, కానీ ఎవరికి కలగట్లేదు. నువ్వెంతమందిని చంపుకుంటావో చంపుకో, కానీ మేము మాత్రం ఏం చేయం, మేము మారమంటే మారం. వీళ్ళు కదా కావాల్సింది దేవుడికి. ఈరోజు మనమంతా కూడా ఎలాంటి వాళ్ళం, సేమ్ కేటగిరీ. ఏం మారేదేమి, నువ్వెంత నలగొడతావో నలగొట్టు, ఆ కాసేపు మేము అలా నలుగుతాం, మళ్ళీ మాకేదో ఉపశమనం నువ్వే కలుగు చేస్తావు. ఎందుకనంటే నువ్వు పశ్చాత్తాపడతావేమో, కానీ పశ్చాత్తాపడే హృదయం ఎవరకలేదు, ఉందనా లేదనా? కానీ ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారనంటే, దేవుడు అనుగ్రహించినటువంటి ఆయుష్ను బట్టి దేవుడిని కనపరిచేటటువంటి స్థితి ఈరోజు మనిషికి ఉందా అంటే లేదు. వాస్తవంగా దేవుడు వీళ్ళని బయటికి తెచ్చింది ఎందుకు అనంటే, ఎవరిని ఆరాధించడానికి,
దేవుణ్ణి ఆరాధించడానికి. ఒక మనిషి యొక్క సంపూర్ణ ఒక మనిషి యొక్క జీవితం సంపూర్ణ స్థితికి వెళ్ళాలి అననంటే ఆయన ఏం చేయవలసిన అవసరం ఉంది అననంటే ఎవరిని ఆరాధించాలి? దేవుని సేవించాలి. ఇజ్రాయేలుకి ఇచ్చినటువంటి ప్రప్రథమైనటువంటి ఆజ్ఞ ఏం చెప్తూ ఉన్నదా వాళ్ళకి? ఏం చేయాలి వాళ్ళకి? ఒక్కసారి మార్కు సువార్త 12:28 గనక మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి విషయం మార్కు సువార్త 12:28. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ఆయనను అడిగినందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ విమెక్కుతోను, నీ పూర్ణ బలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. అంటే ఆ ప్రధానమైన ఆజ్ఞని ఈరోజు వాళ్ళు విస్మరించారా? ఇజ్రాయేలీలు వాళ్ళు తెచ్చింది ఎందుకైనా? నీ దేవుడైన యెహోవాను స్మరించాలి, నీ దేవుడైన యెహోవాను ఎరగాలి, నీ దేవుడైన యెహోవాను గణపరచాలి అని అంటే ఎవరిని గణపరిచారు వాళ్ళు? ఎవరిని గణపరిచారు? ఇదిగో నిన్ను ఐగుప్తు దేశంలో నుంచి రప్పించింది ఏది? ఇదిగో ఈ విగ్రహమే నిన్ను రప్పించిందని దాని ముందు ఉత్సవం ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? ఆయన ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేసి ఆయన్ని ఆరాధించాలి అని అనుకుంటే వీళ్ళు ఒక ఉత్సవం జరిగించి ఎవరిని ఆరాధిస్తూ ఉన్నారు? ఆలస్యానుసారంగా ఆరాధిస్తున్నారు. మీకు బాగా గమనించి చూడండి, ఈరోజు మనం చేసేటటువంటి కార్యక్రమాలు, బిడ్డలు పుట్టారని ఫస్ట్ బర్త్డేలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారా లేదా? క్రైస్తవులు ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారు అంటే చేయలేని వాళ్ళు అందరం మేము స్టేటస్ కోసం చేయట్లేదని కాదు, కొంతమంది పిసినారులు ఉంటారు, ఎందుకులే ఆడిగిడికి భోజనం పెడితే తినడం ఎందుకులే అని నోరు ముసుగు కూర్చుంటారు. నేను వాళ్ళ గురించి కాదు మాట్లాడేది. చేయలేని వాళ్ళు ఒక రకంతో చేయరు, చేసేవాళ్ళు ఇంకో రకంతో చేస్తారు. ఏ ఉద్దేశంతో చేస్తారు? అందరూ వచ్చి భోజనం తినేళ్తే మా బిడ్డ ఏం చేయబడతాడు? అంతేగాని దేవుని చిత్త ప్రకారం చేస్తే వాళ్ళు ఏం చేయరు? ఆశీర్వదించబడరనా? ఒకసారి రెండవ దినవృత్తాంతముల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం 20:13 గనక మనం వెళ్తే ఈరోజు మనిషి ఎలాగో తన జీవితాన్ని ఆలోచన చేస్తున్నాడు అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది. 20:13 హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరనందేమి, రాజ్యమందేమి, కలిగిన సమస్త వస్తువులు దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి చూపించెను. ఏం చేశాడు? ఎందుకు? ఇది నా వైభవం, నేను ఇంత కష్టపడి సంపాదించిందంతా ఇదిగో ఇక్కడ ఉంది అని చెప్పేసి ఎవరికి చూపిస్తున్నాడు? నేను ఎందుకు ఈయన ప్రస్తావించవలసి వచ్చింది అని అంటే వీళ్ళ రావడానికి గల కారణం ఏంటి అంటే ఇజ్కియాకి మరణకరమైనటువంటి రోగం ఒకటి వచ్చింది. ఎప్పుడైతే మరణకరమైనటువంటి రోగం వచ్చిందో అది తగ్గదు, ఇంకా నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోనంటే ఆయన వెంటనే తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడనంటే నీ ఆయుష్ను పెంచుతున్నాడు 15 సంవత్సరాలు అని చెప్పాడు. చెప్పిన వెంటనే ఇది ఎలా తగ్గును అంటే ఒక సూచన చూపించాడు, అంతా అయింది తగ్గింది. ఇప్పుడు బబులో నుంచి కొంతమంది వచ్చి వాళ్ళని ఏం చేశారు అని అంటే ఇదిగో నీకు తగ్గిందని చెప్పి మేము నిన్ను పరామర్శించడానికి నేను మీకు కానుకలతో వచ్చాం అనగానే వచ్చిన వెంటనే వాళ్ళకి ఏం చూపించాడు? అసలు ఏం చూపించాలి ఆయన? నేను బతుకున్నానంటే దేవుడు ఒక సూచన దయచేసి ఇదిగో నా దేవుని కృప వలన నేను బ్రతికి యెషయా వచ్చి తెలియజేసిన రీతిగా నేను ఎలా చేశానో అయ్యా ఇందుకు బ్రతికానని చెప్పి వాళ్ళ దేవుని గొప్పతనాన్ని ఏం చేయాలి? చెప్పాలి. నేను చెప్పిన పాయింట్ అర్థమవుతుందో లేదో చెప్పాలి. కానీ ఏం చెప్పాడు? ఇది మనం సంపాదించిందంతా రాజనగర్లో ఎంత ఉందో మన దగ్గర అని ఏం చేశాడు? చూపించాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు అని అంటే నువ్వు చూపించిన దాన్ని బట్టి ఒక్కటి కూడా ఇక్కడ లేకుండా మొత్తం ఎత్తుకుపోతారు అదే బొబ్బులు నీళ్ళు అని చెప్పాడు. అర్థమవుతుందా? ఎవరి వైభవం అది? మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్తుంది. నేను ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం బర్త్డేలు జరుపుతామో ఇంకో ఫంక్షన్ జరుపుతామో వచ్చిన వాళ్ళందరికీ ఫోటోలు తీసుకోవడానికే టైమా లేకపోతే ప్రార్థనకు టైమా? నిజంగా ఏదో కార్యక్రమం పెట్టి సేవకులను రమ్మడం, సంఘాన్ని రమ్మడం, కూర్చోబెట్టడం, ఎంతసేపు కూర్చోబెడతారు అక్కడ?
ఇవాళ సేవకుడు చెప్పే మాటలు వినే పరిస్థితి ఏమీ లేదు. ఫోటో వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలి అన్న. 10 నిమిషాలు పాస్టర్ గారు ఒక అరగంట ఆగితే మా ప్రోగ్రాం అయిపోద్ది. అరగంట గంటలో అయ్యేది కాదు అది, అవునా? ఈరోజు పెళ్లి వీడియోలు అన్నీ కూడా ఎలా మారిపోయినాయి, ప్రోమోస్. దానికి ఒక 50,000 లక్ష తగలేయడం, ఏ ఊరో వెళ్ళడం, అక్కడ 4 ఫోటోలు తీయడం, ఆ ముద్దులు పెట్టుకున్నాయి ఆ దరిద్రం అంతా అడ్డుకొచ్చి మళ్ళీ ఎక్కడేయడం, అందరి ముందు పట్టుకొచ్చి వేసి ఇదిగో మా దరిద్రం అంతా చూడండి అని చెప్పడం, ఇది కదా దేవుడు కోరుకుంది. మళ్ళీ హల్దీ ఫంక్షను వీళ్ళంతా కలిసి పసుపు వేయాలి, వేరేది అయితే మళ్ళీ దేవుడు ఒప్పుకోడు. మళ్ళీ జల్లెడేసి జల్లెచ్చాలి, ఆ పసుపు ఇచ్చి కొట్టుకోవాలి. ఈ కొట్టుకోకపోతే దేవుడు దాన్ని అంగీకరించడం, అంతే కదా ఫ్యాషను. నీ ఫ్యాషన్ అంతా పేసరైపోద్ది. ఎంతవరకు నువ్వు లోకమో లోకమో లోకం అంటుకుంటూ వెళ్తున్నావు, నువ్వు ఆ స్టేజ్కి వచ్చి నువ్వు పెళ్లి కూతురుగానో పెళ్లి కొడుకుగానో, లేకపోతే నీ యవ్వనాన్న బట్టో ఇంకొక దాన్ని బట్టో ఇంకొక దాన్ని బట్టో నువ్వు భూమి మీద ఉండి నువ్వు సంతోషిస్తున్నావు అనంటే, దాని వెనక దేవుని యొక్క కష్టం అనేది, ఆయన దయ అనేది, ఆయన కృప అనేది ఉంది కాబట్టి నువ్వు భూమి మీద ఉన్నావు. ఇన్ కేసు కనుక ఆయన దయ లేకపోతే ఎప్పుడు ఎగరగొట్టేసేవాడు. ఎంతసేపు నీటి ఆవిరి, నువ్వు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడు, ఎగిరిపోయేవాడు. ఆయన తలుచుకుంటే ఏం చేయగలడు? మీరు ఎప్పుడైనా సరే, ఈ మధ్యన వీడియోలు బాగా వైరల్ అవుతూ ఉన్నాయి, స్టేజ్ మీద పెళ్లి కొడుకు హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు లేరా? పాపం నొప్పిగా ఉంది నొప్పిగా ఉందని ఆయన చెప్తూ ఉన్నాడు. ఒక వీడియో వస్తే ఎవరో కూడా పట్టించుకోలేదు, ఏదో గ్యాస్ నొప్పి అని చెప్పేసి వేడి నీళ్ళు అట్టుకొచ్చినాడు ఒకళ్ళు, డ్రింక్ అట్టుకొచ్చిన వాళ్ళు ఒకళ్ళు, ఈ లోపల చచ్చిపోయాడు. హార్ట్ అటాక్ వస్తుందని ఎవడు ఇస్తాడు? అంటే ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను, అంటే ఆ స్థితిలో లేకుండా నిన్ను సంతోషంగా ఉంచాడు అన్నానంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి. మళ్ళీ ఇలా చేసే పని ఏంటన్నానంటే గుమ్మం దాటించాలి. గుమ్మం దాటించకపోతే మళ్ళీ అత్తారింటికి 2 సార్లు వెళ్ళి రావాలి. వెళ్ళి రాకపోతే 3 రోజులు వెళ్ళి పందిరి చూసి రావాలి. అది ఎండిందో ఉందో ఊడిందో చూసి రావాలి. ఊడిందో చూసి రాకపోతే ఇప్పుడు ఏమవుద్ది? ఈ పిచ్చంతా తెచ్చి ఎక్కడ పెడతారు? ఇజ్రాయేలీలు చేసింది అదే. మీకు అర్థమవుతుందో లేదో, వాళ్ళకి నచ్చినట్టు ఏం బ్రతకలేదు వాళ్ళు, సారీ దేవునికి నచ్చినట్టు ఏం బ్రతకలేదు వాళ్ళు. బయలు ఏం చెప్తే అదే చేసేవాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తే అదే చేసేవాళ్ళు. చివరికి రాజుని ఎంచుకోవడంలో కూడా, అయ్యా చుట్టుపక్కల దేశాలన్నింటిలో ఎవరున్నారు? రాజు ఉన్నారు, మాకెవరిని ఏర్పాటు చేయండి. చివరికి వాళ్ళు దేవునికే సలహా ఇచ్చి వాళ్ళని వాళ్ళే తొక్కుకున్నారు. సమూయేలు ఏడ్చి ప్రార్థన చేసి, అయ్యా రాజులు వస్తే వీళ్ళు బతకలేరయ్యా, దయచేసి నా మనవని అంగీకరించి ఒక్కసారి ఆలోచించాయనంటే, జరిగింది నా వలన జరిగింది, నువ్వు మౌనంగా ఉండు. వాళ్ళకి ఇది అర్థం కావాలి, వాళ్ళ నడుములు వంగాలి. ఎవరిని తృణీకరించారనుకుంటున్నావు? నిన్ననుకుంటున్నావా? సమూయేలు నన్ను తృణీకరించారు. నన్ను తృణీకరిస్తే నేను ఎలా వంగ కొడతానో నాకు తెలుసు, ఎలా లొంగదీయాలో ఎవరికి తెలుసు? ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు అంటున్నాడు. యెహోవా ఎవడనే పదాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఫరోని 10 తెగుళ్ళ చేత నష్టపరిచి ఐగుప్తుని నానా రకాలుగా బాధలు పెట్టి బావోయ్ మీరు వెళ్ళిపోండి అనే పరిస్థితికి ఏం చేశాడు? తీసుకొచ్చాడు. మరి ఈరోజు అంతకంటే కఠినమైపోయినటువంటి మనసు ఎవరో తెలుసా? ఫరో అన్న కరిగాడేమో కానీ ఎవరు కరగట్లేదు. అప్పటికప్పుడే మళ్ళీ ఎలాగంటానని బాధపడకండి. కుక్కను చూడండి, అక్కడే పడుకుంటుంది, పడుకున్న వెంటనే అది బూడిదలో దొల్లుతుంది. గట్టిగా కనుక మనం కొట్టామనుకో అంతే, ఒక్కసారి ఏం చేస్తుంది? విదులుతుంది. దులిపింది అని అంటే ఇంకా మళ్ళీ ఏం చేయదు, వెళ్ళిపోతుంది. అలాగని మళ్ళీ దాని వైపు తిరగదా అంటే మళ్ళీ చూస్తుంది, తవ్వుతుంది, మళ్ళీ తవ్వి అక్కడ పడుకుంటుంది. బెడ్ ఏర్పాటు చేసుకుని దుప్పటి కొనుక్కుని పడుకుంటుంది. మరి అది మంచి స్థలం ఎక్కడ దొరుకుతుంది అక్కడే పడుకుంటుంది. ఈరోజు మన బతుకు కూడా అంతే. దాన్ని దేవుడు ఏమన్నాడంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లు పంది మరలబడి అక్కడ దొల్లినట్లు. ఏ పంది మళ్ళీ? కడగబడిన పంది ఎక్కడ దొల్లుతుంది? మీరు పందిని ఎంత లక్ష సో పెట్టి కడిగినా కానీ తిరిగి అక్కడే ఉంటుంది. అది ఆ మురుకులో ఉన్న స్వేచ్ఛ దానికి ఎక్కడ దొరకదు మనకి. అంటే దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి మనం ఏం చేయవలసిన పని మనకి లేదు.
ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఆలోచన చేసి చూడండి, ఇది నా వైభవం అనుకున్నటువంటి హిజ్కియాను బట్టి దేవుడు ఏం చేశాడు అనడంటే, ఒకసారి చూడండి అంటూ ఉన్నాడు. రెండవ దిన వృత్తాంతంలో గ్రంథాన్ని కనుక మనం చూడగలిగితే ఇక్కడ ఆయన చేసిన పనిని బట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం, రెండవ దిన వృత్తాంతంలో 32:25 కనుక మనం ఆలోచన చేయగలిగితే, రెండవ దిన వృత్తాంతంలో 32:25 అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేము వారందరి మీదకి కోపము రాగా ఏం చేశాడు, యూదా ఇజ్రాయేల్ అందరి మీద కోపగించాడు. కారణమేంటి? హిజ్కియా చేసినటువంటి పాపం. ఈరోజు కూడా మనం చేసినటువంటి తప్పుదాన్ని బట్టి మనమే కాదు, మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుద్ది, సొసైటీ ఎఫెక్ట్ అవుద్ది, సంఘం ఎఫెక్ట్ అవుద్ది. మనకు అర్థమవట్లేదు ఈ సంగతి. హిజ్కియా చేశాడు పొరపాటు, కానీ దాన్ని సమర్థించింది ఎవరు? ఇప్పుడు ప్రజలు కూడా అందులో భాగం. అందుకే దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టలేదు. ఒకవేళ మీ రాజు ఇలా చేస్తే కనుక మీకు ఈ పరిస్థితి ఉంది, గ్రంథం ఉంది, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, మాట్లాడవలసిన నోరు ఒక్కటి లేచిందా అంటే లేవలేదు. ఈరోజు వాక్యం చెప్తే జనాలందరికీ ఎలా ఉందనంటే ఏం లేదు. ఏం కావాలి జనానికి? ఎంటర్టైన్మెంట్. ఒక ఆయన పెళ్లి చేస్తాడు, ఆద్యంతం ఏంటనంటే నవ్వులే నవ్వులు. నవ్వించిన వ్యక్తి ఎవరైతే మ్యారేజ్ చేస్తాడో ఆయన్నే పిలుస్తారు. నవ్వించలేనివాడు ఎవడన్నా ఉంటే ఆయన ఏం చేయరు. పాస్టర్ ఏమన్నా బఫూనా పెళ్లి చేసేవాడు? బఫూన్ అంటే ఏం చేస్తాడు? నవ్విస్తాడు. అంటే పెళ్లి చేసే వాళ్ళు అందరూ నవ్వించే వాళ్ళు ఎవరు? బఫూన్లే. ఎవడైనా సరే బఫూనే. నవ్వించకూడదని కాదు, ఒక్క మాట చెప్పరు. అన్ని సెటైర్లు, డబుల్ మీనింగ్ డైలాగులు, ఇవన్నీ చేస్తే జనాలకి ఏమవుతాయి? కింద నుంచి ఏళ్ళో చప్పట్లేయడం. అంటే ఈ జనానందరికీ ఏదంటే ఇష్టం లేదు. ఇంత పరిశుద్ధమైన స్థలంలో పరిశుద్ధ వివాహం అని అంటున్నారు కదా, ఆయన ఎలా మాట్లాడుతున్నాడు ఏంటని లేచి ఒక్క గొంతు మాట్లాడుతుందా? అక్కడ మాట్లాడకపోగా ఆయన సూపర్గా చేశాడు. మళ్ళీ పెళ్ళండు చేస్తే ఆయన్నే పిలవండి అంటారు. ఒకవేళ కనుక నీతిగా న్యాయంగా వాక్యాలు చెప్పి వాళ్ళ చేత ప్రమాణాలు చేస్తే ఆ వ్యక్తి ఏం చేయడు వాళ్ళకి? ఇప్పుడు దేవుడు కూడా మీరు ఎలా నీతిగా బ్రతకండి, న్యాయంగా బ్రతకండి అని అంటే ఎవరు నచ్చట్లేదు. ఈరోజు మనం చేసేటటువంటి తప్పుదాన్ని బట్టి దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు అనే విషయం మనకు అర్థమవ్వాలా అర్థం కాకూడదా? నిజంగా దేవుడు తప్పించాడు, గొప్ప మేలు చేశాడు, ఆ మేలుకు తగినటువంటి కృతజ్ఞత చూపించవలసిన బాధ్యత ఉన్నదా లేదా? అంటే ఈరోజు మనిషి అంతా ఏమనుకుంటున్నాడు అనంటే తనకు నచ్చినట్టు, తనకు నచ్చినట్టు, తనకు నచ్చినట్టు అనుకుంటున్నాడు. ఏమాత్రం తనకు నచ్చినట్టు అనే ఆలోచన గనక మనిషి మనసులో వచ్చిందా? చూడండి చెప్తున్నాడు 8:17 అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగ చేసినని మీరు అనుకుందురేమో, కాగా మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకుని వలన యాలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు. అంటే నీ చేతుల్లో పెట్టిందంతా ఎవరు? అంటే ఇంకా నువ్వు పూర్తిగా ఎవరికి లోబడాలి? దేవునికే. దేవునికి కాదు అని నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను అని అంటే గనక ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, ఒకసారి ప్రసంగి గ్రంథాన్ని గనక మనం చదివి ముగిచేద్దాం, సమయం అయిపోతుంది. ప్రసంగి గ్రంథం 9:9 ఒకసారి గనక ప్రసంగి గ్రంథం 9:9 గనక మనం వెళ్ళగలిగితే ఆయన ఇక్కడ మానవుని యొక్క 3 దశల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ప్రసంగి గ్రంథం 9:11 యవ్వనుడా, నీ యవ్వన మందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండమందు నీ కోరిక చెప్పను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పనను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని నువ్వు ఈ భూలోకంలో సంతోషించాలంటే సంతోషించు, నువ్వు ఆనందించు, నీ కోరికలనేవి తీర్చుకో. కానీ ఎవరికి అనుగుణంగా? దేవునికి అనుగుణంగా. ఎందుకు అనంటే నీ మీద తీర్పు తీర్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దాటి గనక నువ్వు వెళ్తే ఖచ్చితంగా నేను తీర్పులోనికి తెచ్చి నిన్ను శిక్షించేవాడు. కానీ నీకు ఇచ్చిన దానికి విలువ ఉందా లేదా అనేది ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఒక రకంగా వచ్చేటప్పుడు మా మంజు అన్నది, పువ్వుల్లో పెట్టి దేవుడు అప్పచెప్పాడు ఆ బిడ్డనని. ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడప్పుడు అప్పు తీసుకునే వాళ్ళు చెప్తారు ఈ మాట,
మీ డబ్బులు పువ్వుల్లో పెట్టేస్తానని, పువ్వుల్లో పెట్టేవడం వదిలిపెట్టు, మళ్ళీ ఇంకొకసారి అడిగా ఉంటే మర్యాద ఉండదని చెప్తారు కదా. ఆడి దగ్గర ఇచ్చుకుని ఆడి మీద వరసాయి అంతే కదా. ఈరోజు దేవుడు ఎవరి దగ్గర ఇచ్చి ఎవరి దగ్గర నుంచి ఇచ్చుకున్నాం బిడ్డనే, దేవుని దగ్గర నుంచి ఇచ్చుకున్నాం. ఎలా ఇస్తామని చెప్తాం? అసలు మనం ఇస్తామనే మాటే అనో మనకు అర్థం కావాలి. అప్పు తీసుకున్నవాడు ఎలాగైతే తిరిగి ఇవ్వడో, ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ బిడ్డలను కూడా ఎవరికి తిరిగి ఇవ్వట్లేదు, దేవునికి తిరిగి ఇవ్వట్లేదు. మనకు అర్థమవుతుందో లేదో, తిరిగి ఇవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటి? మనకు నచ్చినట్టు పెంచుకుంటున్నామా, దేవునికి నచ్చినట్టు పెంచుకుంటున్నామా? వదులుకోవాలి, వదులుకోవాలి, వదులుకోవాలి. దేవునికి దూరం అయ్యే ప్రతి కార్యక్రమాన్ని వదులుకొని ఎవరి వైపు తిరగాలి? ఎందుకు అనంటే ఆయన కోరుకున్నది ఒకటే, ఈ భూమి మీద ఆయన్ని ఏం చేయాలి? స్తుతించడం అని అంటే ఆరాధించడం. ఆయన ఆరాధించవలసిన బాధ్యత ఎవరికి ఉంది? నువ్వు ఆరాధించకుండా దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది అసాధ్యమైనటువంటి పని. ఒక రకంగా చూడండి, మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ అనేవి కొన్ని ప్రొవైడ్ చేస్తారు. టోల్ ఫ్రీ నెంబర్ ఎప్పటి నుంచి ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు? 24/7. నువ్వు ఏ టైంలోనైనా నువ్వేం చేయి, టోల్ ఫ్రీ నెంబర్ అని వేసి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకనే వేస్తాడు? 24/7 అంటే ఎన్ని రోజులు? వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి నువ్వు ఎప్పుడు కాల్ చేసినా కానీ సహాయం ఏమవుతుంది? అందుతుందనా అందదనా? మనం ఎప్పుడు అందుతాం? మనది ఎప్పుడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా? దేవుడు ఎప్పుడు మనకి ఏం చేయాలనుకున్నా కానీ మనమేం చేయం? ఆయన అందుబాటులో ఉండి నిన్ను పిలిస్తే మనం ఎక్కడ ఉండం? ఆయనకు అందుబాటులో ఉండం. సిగ్నల్ దొరకదు మనది. ఇప్పుడు ఇంటర్నెట్ సిగ్నల్ దొరకకపోతే పిచ్చెక్కిపోతుంది జనాలకి, ఇంటర్నెట్ రావట్లేదని. అంటే క్లాసులు వినేవాళ్ళ గురించి కాదు నేను చెప్పేది, ఆ ఫేస్బుక్ చూసుకోవడానికి, ఇన్స్టాగ్రామ్ చూసుకోవడానికి, ఆ ఫోటోలు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంటర్నెట్ లేకపోతే బతకలేరు. మొన్న రీసెంట్గా ఒక సర్వే నడిపారు, ప్రపంచంలో కనుక ఇంటర్నెట్ తీసేస్తే ప్రశాంతంగా బ్రతకాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఒక పోల్ నిర్వహిస్తే దానికి వచ్చిన రెస్పాన్స్ ఎంత తెలుసా? 99% మేము ఇంటర్నెట్ లేకపోతే బతకలేమన్నారు వాళ్ళం. ఎంత? 99. ప్రపంచంలో 700 కోట్ల మంది అంటే 99% అంటే 700 కోట్ల మంది పైబడి కూడా ఏం చేస్తారని అర్థం. వితౌట్ ఇంటర్నెట్ దే వర్ డై. మేము ఇంటర్నెట్ లేకపోతే ఏమవుతాం? చచ్చిపోతాం అనే పరిస్థితికి వచ్చింది. ఈరోజు దేవుడు లేకపోతే నేను చచ్చిపోతాను అనుకునే మనిషి ఎంతమంది ఉన్నారు? ఎప్పుడు అందుబాటులో ఉండేటటువంటి దేవుడు, నువ్వు ఎక్కడ నిలబడి ప్రార్థన చేస్తే అక్కడ అంగీకరించేటటువంటి దేవుడు. మీకు ప్రత్యక్షమైన ఉదాహరణే, పరోక్షంగా చెప్పట్లేదు. ఆ రోజు ఆ అమ్మాయి గురించి చెప్పిన వెంటనే నిలబడిన చోట నిలబడినట్లుగా రోడ్డు మీద ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, చర్చి ముందు నిలబడి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, కారులో కూర్చొని ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, బండి మీద కూర్చొని ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. విన్నాడా? విన్నాడు. ఇప్పుడు అమ్మాయికి ఎదిగేటప్పుడు ఏం చెప్పాలి? నువ్వు ఇప్పుడు బతుకున్నావు అనంటే నీ కోసం ఎంతమంది ప్రార్థనలు చేశారో, నువ్వు ఇవాళ బతుకున్నావు అనంటే నువ్వు దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో అనే విషయాన్ని నేర్పుతూ 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 ఒకరోజుకి ఏం చేయలేమని, దేవునికి అప్పగించే స్థితికి మనం ఏం చేయాలి? వచ్చేయాలి. అంటే ఆమెనే కాదు, మనల్ని అందరినీ కూడా. దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి ఎవరికి అప్పగించుకోవాలి? మనం దేవునికి అప్పగించుకునే స్థితి ఏమవ్వాలి? రావాలి. ఒక్క విషయాన్ని చెప్పి మాత్రం నేను ముగిచ్చేస్తాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మాట్లాడుతూ ఉంటాడు. ఇది చాలా అవసరమైనటువంటి సంగతి. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి కనుక మనం ఆలోచన చేస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఏం చేయాలి? సజీవయాగముగా అంటే దాని అర్థం ఏంటి? మీకు వాస్తవంగా పాత నిబంధన బలులన్నీ కూడా ఏదైనా ఒక గొర్రెనో మేకనో మరొక దాన్నో పక్షినో తెస్తే యాజకుడికి అప్పగిస్తే అతను ఏం చేస్తాడన్నానంటే దాన్ని ఖండించి ఏం చేస్తాడు అంటే చంపిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? బలర్పిస్తారు. కానీ ఇక్కడ ఎలా బలం అవ్వాలంటున్నాడు? నువ్వు బ్రతుకుండగానే నిన్ను నువ్వు ఎవరికి సమర్పించుకోవాలి అంటే నీ సమయాన్ని ఇవ్వాలి, ఆయన చేసిన మేలును బట్టి నువ్వు కొనియాడాలి, ఆయనకి నచ్చినట్టు నువ్వు ఈ భూమి మీద బ్రతకాలి. ఎప్పుడు? బ్రతకుండగానే. చచ్చిన తర్వాత ఏమైనా చేయగలమా? మరణము నిన్ను స్తుతించదు, పాతాళము నిన్ను స్తుతించదు, సమాధిలోనికి దిగువారు నిన్ను స్తుతించరు, సజీవులు సజీవులే నిన్ను ఏం చేస్తారు? అంటే ఇప్పుడు దేవుడు ఎలా స్తుతించాలని కోరుకుంటున్నాడు? నిన్ను సజీవ యాగంగా దేవునికి ఏం చేయాలి? అర్పించుకోవాలి. ఆ కష్టము, ఆ బాధ, ఆ సమస్య ఎన్నున్నప్పటికీ కూడా అయ్యా నేను నీ కొరకు నిలబడుతున్నానని దేవుని వైపు ఏం చేయాలి? నిలబడవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది?
అందుకే అంటాడు 12వ అధ్యాయం ప్రసంగిలో, దుర్దినములు రాకముందే, వాన వెలిసి కురియకముందే నీ సృష్టికర్త అయినటువంటి దేవుడిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? వృద్ధాప్యమునకు వచ్చిన తర్వాత జ్ఞాపకం చేసుకునుడి. ఎప్పుడు? ఎప్పుడు? బాల్య దినములు ఎందు నీ దేవుడిని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఎప్పటి నుంచి ఆయన నేర్పిస్తూ ఉన్నాడు ఆయన ఎరగాలని? బాల్యం నుంచి ఎరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనోళ్ళు పెళ్ళి రాగానే బాప్తిస్మానికి వచ్చేస్తారు, లేకపోతే పెళ్లి చేయడని భయం. అది మన స్థితి, అది మనం దేవుడికి చూపించే కృతజ్ఞత. ఈరోజు వాళ్ళకి మంచి చెడులు ఎరిగిన వెంటనే నేను రక్షణ పొందాలి అనే ఆలోచనలోనికి వాళ్ళని తేగలిగినప్పుడే సజీవ యాగంగా వాళ్ళని దేవుడికి అప్పగించినట్టు. అంటే వాళ్ళకి ఏమి నేర్పలేదనే దాని అర్థం. ఈరోజు మంచి నేర్పించేటటువంటి మనుషుల దగ్గరికి జనాలు ఉండట్లేదు. చెడిపోండని చెప్పిన జనాల దగ్గరికి జనాలు ఏం చేస్తూ ఉన్నారు? పరుగులు తీస్తున్నారు, పరుగులు తీస్తున్నారు. ఒకవేళ కనుక చెడిపోవాలనుకుంటే దాన్ని ఆపగలిగింది ఎవరు? లేరు. ఒకరోజు మాత్రం దేవుడు తీర్పు తీరుస్తాడు. కానీ నువ్వు ఆ దుర్దినములు రాకముందే, నీ మీద నీకు విసుగు చెందకముందే నువ్వు ఫస్ట్ ఎవరిని కనుగొనాలని చెప్తున్నాడు దేవుణ్ణి. అందుకే నీకు భూమి మీద ఏమిచ్చాడు? ఆయుష్నిచ్చాడు. నువ్వు బాల్య దినములు ఎందు నేర్చుకో, నీ యవనంలో నువ్వు ఎలా ప్రవర్తించాలో నేర్చుకో, నీ నడి వయసులో నీ దేవునికి నిన్ను ఎలా సమర్పించుకోవాలో నేర్చుకో, నీ వృద్ధాప్యమందు తర్వాత తరాన్ని నువ్వేం చేయి, నేర్పించు. అంటే నీకు దేవుడు ఇస్తున్నటువంటి ఆయుష్ని ఏ వయసులోనైనా ఆయన విడిచిపెట్టాడా అనంటే, కీర్తనగారుడు అంటాడు, కోరహు రాసినటువంటి కీర్తన, ఆసాపు రాసినటువంటి కీర్తన, యెహోవా చేసిన స్తోత్రాల క్రియలను మా పితరులు మాకు వివరించిన వాటిని మేము మా పిల్లలకి ఏం చేస్తామన్నాడు? వివరిస్తామని చెప్పేసి అని అన్నాడు. అలా వివరించడానికి ఆ వయసుని ఏర్పాటు చేశాడు. ఈ దీర్ఘాయువు అనేది దేవుడిస్తేనే కానీ నీకు నాకు రాదు. కానీ మనిషి అనుకుంటున్నాడు. ఈరోజు మీరు కొన్ని ఇంటర్వ్యూలు చూస్తే కనుక మేము కాకరకాయలు తిన్నాం, బీరకాయలు తిన్నాం, వంకాయలు తిన్నాం, అందుకే మేము ఎలా ఉన్నాం అంటున్నాడు. నువ్వు కాకరకాయలు తిన్నా బీరకాయలు తిన్నా నిన్ను ఉంచాడు. మరి పాత తరంలో ఇప్పుడు వాళ్ళు అదే రైస్ తిని ఏ షుగరు బీపీ లేకుండా ఉన్నారు. మనం తినే రైస్ తిని ఏం చేస్తున్నాం ఇప్పుడు? తిన్నదానికి వ్యత్యాసం ఏంటి ఇప్పుడు? వాళ్ళు తిని పనిచేశారు, బాగున్నారు, తిని మనం పడుకుంటున్నాం. ఇది అరగడానికే కొన్ని విద్యలు. పొద్దుటే మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాలని అంటే వెళ్ళదు. అటు నాలుగు అడుగులు వేస్తారు, ఇటు నాలుగు అడుగులు వేస్తారు. గోడ అట్టుకుని ఎలాడు ఒకడు, కిటికీ అట్టుకుని ఎలాడేది ఒకళ్ళు. ఇక నానా విద్యలు, ఎన్ని రకాల యోగ మంత్రాలు చేయాలో అన్నీ చేస్తారు. తిన్నది అరగొట్టుకుని అరిగిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళాలంటే అదో శ్రమ. ఇవాళ జీవితం దానికే పోతుంది. ఈరోజు మన జీవితం ఇంకెప్పుడు ఇస్తాం మనం దేవునికి సమయం? ఒక శరీరంలో ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చేత కావట్లేదు, ఒక ఆత్మను కాపాడుకోవడం మనకి చేత కావట్లేదు. కానీ దేవుడు మాత్రం మనకి ఏం చేయాలి? మేలే చేయాలి. కానీ చేసిన మేలుకు మాత్రం ఏం చూపించట్లేదు. కృతజ్ఞత అనేది మనం చూపించే స్థితిలో మనం లేము. నువ్వు కృతజ్ఞత చూపించాలంటే ఒకే ఒక మార్గం, సజీవ యాగంగా నిన్ను నీ దేవునికి ఏం చేయి, సమర్పించుకో. సమర్పించుకోనంత వరకు నీకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ అనేది వృధా. నువ్వు ఎందుకు బతుకుతున్నావు, ఎవరి కోసం బతుకుతున్నావు అనేది ఎవరికి అర్థం కానటువంటి ఒక మిస్టరీ అది. నీ దేవుడు తన కొరకు బ్రతకాలని నిన్ను ఏం చేశాడు, ఈ భూమి మీదకి నియమించాడు. ఒకవేళ కనుక ఆ నియమాన్ని మితిమీరితే ఖచ్చితంగా ఆయనే నీకు శిక్ష విధించేవాడనే విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుడు చేసిన మేలను మాత్రం ఏం చేయొద్దు, మర్చిపోవద్దు. కీర్తనకారుడు అంటాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును నేను ఏం చేస్తున్నాను, విమోచించుచున్నాను అని చెప్పేసి అని అంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన నామమును సన్నిధించుము. నీకు ఆయన ఏం చేస్తున్నాడు అన్నానంటే మేలు చేస్తున్నాడు. ఆ మేలుని ఏం చేయొద్దు, మరొకు మరొకు మరొకు. మరిచిపోతే నీకంటే నాకంటే కృతజ్ఞత లేనటువంటి వ్యక్తి భూ ప్రపంచంలో ఇంకొకరు ఎవరో కూడా లేరు. అన్నీ తెలిసి తప్పు చేస్తే దేవుడు వాళ్ళని ఎప్పుడు క్షమించడు. కాబట్టి ఆలోచన చేయండి, దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి కృపలకు కానీ మేళ్లకు కానీ ఆయన చూపిన దయను బట్టి కానీ మనకు వచ్చేటువంటి ఆయుష్ని బట్టి కానీ సమస్తము అనుగ్రహిస్తుంది ఎవరు? దేవుడు. మన బాహుబలం ఎంత మాత్రమో కాదు, మన శక్తి సామర్థ్యాలు ఎంత మాత్రమో కాదు, మన ధనం ఎంత మాత్రమో కాదు, మన జ్ఞానం ఎంత మాత్రమో కాదు, కేవలం ఆయన దయ దయ దయ. ఆయన దయ లేకపోతే నువ్వు ఎక్కడ లేవు, ఈ భూమి మీద అనేది నీవు లేవు. కాబట్టి ఆయన దయతో బ్రతుకుతున్నటువంటి నీవు నేను ఆయన అనుగ్రహించిన ఆయుష్ను బట్టి ఆయనని ఎల్లప్పుడూ కనపరిచి భూమిని దాటి వెళ్ళిన తర్వాత సదాకాలము దేవునితో ఉండేటట్టుగా మనల్ని మన కుటుంబాలని కాపాడుకుని దేవుని కొరకు బ్రతికేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా
తమను తమ కుటుంబాలను కాపాడుకోవాలని తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపికతో మీకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.